హరే కృష్ణ అండి. అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతము. ఈరోజు మనము 6వ స్కందంలోని 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం నుంచి చర్చించుకోబోతున్నాము. ఇంతవరకు 21 శ్లోకాలలో మనకి హరియశ్వులు ఎవరు అంటే, దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు, 10,000 మంది పుత్రుల్ని కూడా నారద మహాముని భక్తులుగా మార్చారు. అయితే ఒకసారి ముందు ప్రేయర్స్ చేసుకొని ఆ కథ ఏమిటో ఒకసారి చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనము 21వ శ్లోకం వరకు, 21వ శ్లోకంలో ఏం జరిగిందంటే, హరియశ్వులని నారద మహాముని భక్తులుగా మార్చారు. అయితే హరియశ్వులు వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక మేరకు ఇక తరువాత తరం వాళ్లే రాజ్య బాధ్యతలు స్వీకరించడానికి, మళ్ళీ వాళ్ళందరూ కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తి చేయడము అనేది వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞని పాటించడానికంటే ముందుగా వాళ్ళని వాళ్ళు పవిత్రం చేసుకోవడం కోసము వాళ్ళు అడవికి వెళ్ళి భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అయితే వాళ్ళ ధ్యానం ఏమీ సామాన్యంగా లేదండి. వాళ్ళు అంతకు ముందు నారద మహాముని రాకముందు కూడా వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు, ఎంతో నిష్ఠతోని తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా తపస్సు చేస్తున్నా కానీ నారద మహాముని వచ్చి వాళ్ళకి బోధ చేయడానికి ఉపక్రమించినప్పుడు వాళ్ళందరూ కూడా సమ్మతించి నారద మహాముని ఏం చెప్తున్నారో వినడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు అంతకుముందు ఎంతో గొప్ప తపస్సు చేస్తూ ఎంతో గొప్ప భక్తులైనా కానీ, మన సాధారణంగా దైనందిన జీవితంలో చూస్తే ఎవరైనా ఒకటి వాళ్లకు తెలిసింది ఏదో ఒకటి భగవంతుడి నామము, లేకపోతే వాళ్లకు తెలిసింది ఏదైనా ధర్మ కార్యక్రమాలు ఏది చేస్తున్నా కానీ ఎవరైనా చెబితే వినడానికి సిద్ధంగా ఉండరు. అది మన భౌతికమైన జీవితంలో మనం ఆ విధంగా చాలా మందిని చూడవచ్చు. కాకపోతే ఎవరు ఏం చెప్తున్నారో వినడానికి కూడా మనం సిద్ధంగా లేకపోతే అసలు ఏం చెప్తున్నారో, దానివల్ల మనం ఏం లాభం పొందగలము, ఎలా తెలుసుకుంటాం? యాక్చువల్గా మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా భగవంతుడి గురించి చెబుతున్నారు అంటే అది భగవంతుడి యొక్క కృప లేకుండా అది జరగదు. అది మనము ఎవరైనా కానీ మూర్ఖంగా చెప్పేది వినకుండా ఉంటే మనం గొప్ప భక్తుల యొక్క సాంగత్యాన్ని కోల్పోతాము. భగవంతుడి యొక్క భక్తి చేయడంలో భక్తుల సాంగత్యం ఎప్పుడైనా భక్తులు చెప్పినప్పుడు వినకుండా మనం పిడచెవిన పెడితే అన్ని మాకే తెలుసు, మేమే గొప్పగా పురోగమిస్తున్నాము అనే భావన ఉంటే ఒక్కసారి మన తోటి వాళ్ళు చెప్పిందే అయినా సరే వినకుండా మనం పిడచెవిన పెడితే ఏమవుతుందంటే దాని మూల్యము ఒక జన్మ, 2 జన్మలు, 3 జన్మలు కూడా కావచ్చు. అందుకని ఎవరైనా సరే చెప్పింది ముందు గొప్ప భక్తులు చెప్పింది వినడానికి ప్రయత్నం చేయాలి. భక్తులు అంటే వాళ్ళ సాధన ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళలో ఏమైనా పురోగతి వచ్చిందా? ఒకవేళ వాళ్ళలో కనుక పురోగతి వస్తే ఇంత కొంతకాలం సమయంలోనే వాళ్ళకు పురోగతి వచ్చింది, అది మరి మనకు వచ్చిందా అంత పురోగతి? మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు మనని మనము తక్కించుకొని ఎదుటి వాళ్ళు చెప్పింది వినడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే అది వినడానికి ప్రయత్నం చేయడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే వాట్సాప్లో వచ్చిన మెసేజ్కి ఉన్న వాల్యూ గొప్ప భక్తులు వాళ్ళు స్వయంగా నోటి ద్వారా చెప్పింది వినడానికి లేదు. వాట్సాప్ మెసేజ్లో ఎన్ని తప్పులున్నా సరే అది వినడానికి, అది చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని భగవంతుడి యొక్క కృప మేరకు మన మీద ఏమైనా ఆశీర్వాదం చూపించాలి అనుకుంటేనే మనకు భక్తుల సాంగత్యం ఉంటుంది. ఆ విధంగానే చూడండి, ఇప్పుడు భగవంతుడి యొక్క కృప హరియశ్వుల మీద లేకుండానే నారద మహాముని భగవంతుడి ప్రతినిధిగా వచ్చి అక్కడ వాళ్ళకి జ్ఞానబోధ చేస్తాడా? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తాడా? వాళ్ళు భగవద్ధామకు వెళ్తారా? భగవంతుడి యొక్క కృప వలననే ఏదైనా సాధ్యము అని ముందు భగవంతుడి ప్రతినిధిగా వచ్చిన వాళ్ళ మాట మనం వినడానికి ముందు ప్రయత్నం చేయాలి. హరియశ్వులు ఆ విధంగా విని అందరూ కూడా ఒకటే మాటగా నారద మహాముని చెప్పింది విని అర్థం చేసుకుని అందరూ కూడా ఇక మా ముందు జీవితము భౌతికమైన జీవితం కాదు, ఇక మాది ఆధ్యాత్మికమైన జీవనమే,
మా బంధం ఏమైనా ఉంటే భౌతికమైన మనుషులతో కాదు, కేవలం భగవంతుడితోనే మా బంధము అని చెప్పి వాళ్ళు భగవంతుడితోనే సంబంధాన్ని నెలకొల్పి ఇంకా ఈ భౌతికమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఆ తరువాత వాళ్ళు భగవద్ధామానికి కూడా చేరుకున్నారు. ఆ తరువాత మనకి ఈ రోజు 22వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. సర్వబ్రహ్మణి నిర్మాత బ్రహ్మణి నిర్మాత ఋషికేశ పదాంబుజే ఋషికేశ పదాంబుజే పదాంబుజే అఖండం చిత్తమావేశ్య అఖండం చిత్తమావేశ్య చిత్తమావేశ్య లోకానను చరణ్ మునిహి లోకానను చరణ్ మునిహి. హరే కృష్ణ. చెప్తారా? శ్రీదేవి మాతాజీ చదువుతారా? కాజా శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేవి మాతాజీ, నేను బయట ఉన్నాను. హరే కృష్ణ. అవునా, ఎవరు చదవమంటుంది? హరే మాతాజీ చదవమంటారు కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? ఇందులో ఒక రైమ్ ఉంది మాతాజీ, పాట ఉంది, అది ఎవరు చదవగలరో వాళ్ళు చదవండి. చదవగలరా సత్యవతి మాతాజీ? మీరు చదువుతాను మాతాజీ, చదువుతాను చదవండి మాత. మాతాజీ. హరే కృష్ణ. సరిగమ పదని అను సప్త స్వరములు ఆది అందు సామవేదము నుండి వచ్చినది. ఆ స్వర బ్రహ్మము చే నారదముని భగవారు లీలావర్ణములు కావించుచుండెను. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఆ దివ్య గానము చే అతని మనసు భగవత్ పాద పద్మముల చెంత సంలగ్నమగుచుడును. ఆ విధముగా అతడు ఇంద్రియాధీశుడగు ఋషికేశుని నేరుగా కాంచును హర్యశ్వులు ఉద్ధరించిన పిదప నారదముని తన మనస్సును కృష్ణ పాద పద్ముల చెంత నిలిపి లోక సంచారమును కొనసాగించును. హరే కంటిన్యూ కృష్ణ చేయాలి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ చదువుతురు, ఇక్కడ ఏం చెప్తున్నారండి? సరిగమ పదని అను సప్త స్వరములు ఆది యందు సామవేదము నుండి వచ్చినవి. ఆ స్వర బ్రహ్మము చేయ నారదముని భగవానుని లీలావర్ణనము కావించుచుండును. ఇక్కడ ఏం చెప్తున్నారండి? మనకి సప్త స్వరాలు, మనం సంగీతము అంటేనే సప్త స్వరాలు. ఈ సప్త స్వరాల కలయిక, వాటి యొక్క పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ తోనే మనకి ఏం జరుగుతుంది అంటే కొత్త కొత్త స్వరాలు అనేవి ఏర్పడతాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సామవేదం నుంచి. ఈ సామవేదము స్వయంగా భగవంతుడు ఇచ్చిన జ్ఞానము, వేదాలన్నీ భగవంతుడు ఇచ్చిన జ్ఞానమే. అయితే ఈ సామవేదం నుంచి వచ్చిన ఈ సప్త స్వరాలే వాటిని ఉపయోగించుకొని, అంటే అదే స్వరంలో మనకి నారద మహాముని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారు, జపిస్తూ భగవంతుడి యొక్క లీలావర్ణన చేస్తూ ఉన్నారన్నమాట. ఈ సప్త స్వరాలకి హరే కృష్ణ మహామంత్రానికి ఏమిటండి సంబంధం? ఒకసారి మేము ఇనిషియేషన్ రోజు, మేము మా దీక్షా గురువుని నుంచి దీక్ష తీసుకున్న రోజు ఉదయము మాకు అక్కడికి భానుస్వామి మహారాజ్ వచ్చారన్నమాట. భానుస్వామి మహారాజ్ మాకు హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రాముఖ్యత చెప్తూ అప్పుడు ఈ సప్త స్వరాల యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారనమాట. అయితే మేము ఆ క్లాస్ వినలేకపోయాము, మమ్మల్ని పిలిచారు ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళందరినీ కూడా వేరే రూమ్ లోకి, అందుకని మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే ఆయన ఒక్క మాట మాత్రం నేను విన్నాను. ఏమిటి అంటే, అది మామూలుగా ఇప్పుడు చూడండి, భౌతికమైన సంగీతం ఉంటుంది, పాప్ సంగీతము అవన్నీ కూడా ఉంటాయి కదండి, అది కూడా ఒక సంగీతమే, కానీ అందులో సప్త స్వరాలు ఉండవు. అటువంటి సంగీతాన్ని విన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ఎవరైతే ఆ సంగీతాన్ని వింటూ ఉన్నారో వాళ్ళకి ఏదో నచ్చింది, బాగుంది అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఈ పాప్ సంగీతం విన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండకుండా అన్స్టేబుల్గా ఉంటుందంట. అంటే లోపల ఏదో ఒక విధమైన అలజడి అనేది ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవరైనా కానీ ఈ సప్త స్వరాలతోని ఈ శాస్త్రీయ సంగీతాన్ని గానం చేస్తే ఆ శాస్త్రీయ సంగీతం అనేది భగవంతుడికి దగ్గరని చేస్తుందంట. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకుంటున్నామని ఎవరైనా అంటే మామూలుగా
సాధారణంగా ఎవరైనా ఏమంటారు అంటే, సంగీతాన్ని ఎవరు నేర్చుకుంటారో, ఎవరు సంగీతాన్ని సాధన చేస్తారో వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటారు, భగవంతుడికి చాలా దగ్గర అవుతారు అంటారు. కారణం ఏమిటి అంటే, ఈ సంగీతంలోని సప్త స్వరాలు కూడా సామవేదం నుంచి వచ్చాయి. ఆ సామవేదము భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం. అయితే ఈ సప్త స్వరాలు అంటే ఏమిటండి? కేవలము ఈ స్వరము, ఇప్పుడు మనము ఏదైనా ఒక పాట పాడితే ఏమిటి, ఒక మాట మాట్లాడినా, ఒక మంత్రాన్ని పలికినా, అది ఏమిటి అంటే శబ్ద తరంగాలు ఏర్పడతాయి. శబ్ద తరంగము అంటే ధ్వని యొక్క ప్రకంపనలు అన్నమాట. ఈ ధ్వని యొక్క ప్రకంపనలు అనేవి ఎప్పుడైతే మన పెదాల కలయికల ద్వారా ధ్వని అనేది ఏర్పడుతుంది, ఆ ధ్వని ఎప్పుడైతే గాలిలోకి వెళుతుందో అప్పుడు ఆ గాలిలో కొంత ప్రకంపన అనేది వస్తుంది అన్నమాట. దాన్ని సౌండ్ వైబ్రేషన్స్ అంటాం. దాని వలన ప్రకృతిలో వచ్చే మార్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం అనేక సార్లు భాగవతంలో విన్నాం, భాగవతంలో ఏం చెప్తారు, ఎవరైనా కానీ యజ్ఞం చేస్తే, అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ఎవరైతే బ్రాహ్మణుడు వేద మంత్రోచ్చరణ అనేది చాలా బాగా చేశాడనుకోండి, కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా తప్పు లేకుండా వేద మంత్రోచ్చరణ చేసినప్పుడు ఆ యజ్ఞం ఫలించి ఆ బలి ఇచ్చిన పశువుకి మరుజన్మ అనేది లభిస్తుంది. కానీ ఆ మంత్రోచ్చరణలో ఏవేదైనా కొంచెమైనా తేడా ఉన్నా ఆ యజ్ఞం అనేది ఫలించదు, ఆ యజ్ఞం సఫలమైనట్టు కాదు. కారణం ఏమిటి? ఆ మంత్రోచ్చరణ అంటే ఏమిటి? కొన్ని పదాలు ఉంటాయి కానీ అవి కూడా మంత్రోచ్చరణ అంటే మీనింగ్ ఏమిటంటే సౌండ్ వైబ్రేషన్, ధ్వని ప్రకంపన. దానికి చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు మామూలుగా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అయితే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ విధంగా మనము విష్ణు లలిత చదువుతూ ఉంటే కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారనమాట. ఏమని రీసెర్చ్ చేశారంటే, ఇప్పుడు ఈ సహస్రనామాలు చదవడం వలన వచ్చేది ఏమిటి అని రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా అంటే, ఆ మంత్రాలని చదువుతూ ఉంటే వచ్చే ప్రకంపనలని ఒక డైగ్రామ్ లా గీస్తే, ఈ లలితా సహస్రనామం చదువుతూ ఉంటే ఆ ప్రకంపనలు ఒక శ్రీచక్రం లాగా ఏర్పడ్డాయంట. అంటే శ్రీచక్రం లాగా ఏర్పడ్డాయంటే అదేమో గ్రేట్, ఇవేమో తక్కువ అని కాదు. శ్రీచక్రం ఏర్పడింది అంటే ఆ మంత్రాల యొక్క ప్రాముఖ్యత అనేది వేరు. ప్రతి మంత్రానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా భిన్న భిన్నమైన ప్రాధాన్యతలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా. అదే మంత్రం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు వేదాలని చూస్తే వేదాలు మొత్తం కూడా మంత్రాలే. అదే విధంగా ఆ మంత్రానికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అంటే అదంతా కూడా ధ్వని యొక్క ప్రకంపన. ఇప్పుడు ఇంకొకసారి చూడండి, మీరు మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి, ఏలియన్స్ వచ్చారండి, ఆ ఏలియన్స్ తోని మన భూమి మీద ఉన్న మానవులు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఎలా మాట్లాడతారండి అంటే రేడియో సిగ్నల్స్ ద్వారా. ఆ రేడియో సిగ్నల్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళమైనా ఈ గ్రహంలో ఉన్న వాళ్ళమైనా వేరే గ్రహం వాళ్ళతోని మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒకప్పుడు మనకు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు అందరం కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం. కారణం ఏమిటి? మరి ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది? ఈ సెల్ ఫోన్ అంటే ఏమిటి? సిగ్నల్, అంతే కదండి. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళాం మాతాజీ, మేము అక్కడ మాకు సిగ్నల్ లేదు అందుకే మేము క్లాసులో జాయిన్ అవ్వట్లేదు అని చెప్తుంటారు కొన్నిసార్లు. అన్ని సిగ్నల్స్ అవి రేడియో సిగ్నల్స్. అంటే అది కూడా సిగ్నల్ అంటే ఏమిటి? ఆ ధ్వనిలో మనం వినలేని ఒక ప్రకంపన. ఆ సిగ్నల్స్ ద్వారా మనం ఇన్ని చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు జూమ్ క్లాస్ అటెండ్ అవుతున్నాం అంటే ఏంది, ఇది వైఫై సిగ్నల్ లేకపోతే ఇంటర్నెట్ సిగ్నల్, అంతే కదండి. ఆ సిగ్నల్ వల్లనే ఇప్పుడు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే ఈ ప్రకంపనలు, సౌండ్ వైబ్రేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు కొన్నిసార్లు రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని కొన్ని డిఫరెంట్ రేడియో సిగ్నల్స్ మేము రిసీవ్ చేసుకున్నామండి, వాళ్ళు ఏమైనా గ్రహాంతర వాసులేమో అలాంటి రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నారు, వాళ్ళకు మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉందేమో అని అంటుంటారు. ఇవన్నీ కూడా సిగ్నల్సే. నేను మొన్న మా అబ్బాయి పెడితే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే,
వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే భూమిలో తవ్వుతూ ఉంటే ఏమో దొరికాయి. అందులో ఏమున్నాయంటే ఇనుముతో తయారు చేసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని అన్నిటిని రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఈ పాత కాలంలో పురాతన వాళ్ళు కూడా రేడియో సిగ్నల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళతోని, వేరే గ్రహాల వాళ్ళతోని మాట్లాడేవారేమో అనేది ఒక రీసెర్చ్ చేసుకొని తెలుసుకున్నారనమాట. అంటే ఏమిటి, మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడి వాళ్ళతో అయినా మాట్లాడాలి అంటే ధ్వని యొక్క ప్రకంపన, సిగ్నల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సిగ్నల్లో చూడండి, మాట ఏముండదు, కేవలం సౌండ్ వైబ్రేషన్. ఆ సౌండ్ వైబ్రేషన్స్ తోని ఇక్కడ ఉన్న వాళ్ళము వేరే గ్రహాలతో మాట్లాడచ్చు. అటువంటిదే ఇక్కడ మనకి చెప్తున్నారు సప్త స్వరాలు. ఆ సప్త స్వరాల ద్వారా అటువంటి రాగాల్లో మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు నారద మహాముని. ఏమిటి ఆ ప్రాముఖ్యత అంటే, ఏ విధంగా ఇప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అని తెలుసుకున్నాం కదండి. ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత అంత ఉండబట్టే ఆ మంత్ర ఉచ్చారణ చేసిన బ్రాహ్మణుడు ఏది కోరుకుంటే, ఏది కావాలంటే అది జరుగుతుంది. ఆ మంత్రానికి ఉన్న ప్రాముఖ్యత, అది ధ్వని ప్రకంపనకు ఉన్న ప్రాముఖ్యత. అదే ప్రాముఖ్యత మనే హరే కృష్ణ మహామంత్రానికి కూడా ఉంది. ఇప్పుడు ఏ విధంగా గ్రహాంతర వాసులతోని రేడియో సిగ్నల్స్ తో మాట్లాడుకుంటారో, మనం భగవంతుడిని మాట్లాడే విధానం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం. ఇది మహామంత్రము అంటే ఏమిటి, ఇది కూడా ఒక సిగ్నల్, ఇది కూడా ధ్వని యొక్క ప్రకంపన. దీనిని ఈ విధంగానే మనకి కూర్చి మనకు అందించారు. ఇదే మంత్రాన్ని చదవండి, ఆ వైబ్రేషన్ కూడా అదే విధంగా చదవాలి, అదే విధంగా పలకాలి. మంత్రము తప్పు పలకడం కానీ, తొందర తొందరగా పలకడం కానీ అలా చెయ్యకూడదు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా సాధారణంగా ఎంత హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం మనం చెప్తూ ఉన్నా కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా సాధారణంగా మనకైనా ఏమనిపిస్తుంది అంటే, కళ్ళు మూసుకొని చేసే ధ్యానము ఎంతో గొప్పది, జపము అంటే నోటి ద్వారా పలికే మహామంత్రం జపం అనేది తక్కువ స్థాయిలో ఉంది అనే భ్రమ చాలా మందికి ఉంది. కానీ నువ్వు కళ్ళు మూసుకొని భగవంతుడి మీద ధ్యానం చేస్తే నువ్వు ప్రశాంతమైన మనసుతో బుద్ధితోనే ధ్యానం చేయగలవు. కానీ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పుకుంటూ మనము అదే విధంగా ధ్యానం ఎలా చేస్తారో అలాంటి పొజిషన్లో కూర్చొని చెయ్యండి, మీకు ఇంకా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇది స్వయంగా భగవంతుడితోని మాట్లాడే విధానం. ఇప్పుడు భగవంతుడు మనకి భౌతికమైన లోకంలోని గ్రహాంతర వాసులతోని మాట్లాడాలంటేనే ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నో సిగ్నల్స్ పంపించి ఎన్నో విధాలుగా మనం యాంటీనాలు పెట్టుకొని ఆ నాలెడ్జ్ అంతా పెంచుకుంటేనే ఏదో కొన్ని సిగ్నల్స్ ద్వారా కొంచెం ఏదో మాట్లాడతారు. అలాంటిది మన స్వయంగా ఆధ్యాత్మిక లోకంలో భగవద్ధామంలో ఉన్న భగవంతుడితోని మరి మనం ఎలా మాట్లాడాలి? భగవంతుడితోని మన బంధం ఎలా ఏర్పరచుకోవాలి? భగవంతుడితోని మన అనుసంధానం ఎలా ఏర్పరచుకోవాలి అంటే, అది ఒకటే ఒక్క మూలము, ఒకటే ఒక్క మనకి మార్గము అంటే అది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైనా సరే తప్పు లేకుండా, అంటే ఇప్పుడు నామాన్ని ఎలా తీసుకోవాలి అనే విధానం అనేది ఉంది. నామాన్ని మనము ముందుగా సాధక భక్తులు ఏ విధంగా నామాన్ని తీసుకుంటారంటే, నామాన్ని అపరాధంతో తీసుకుంటారు. అంటే నామం ఎలా పలకాలో, ఎలా తప్పు లేకుండా ఆ ఏ విధమైన ఉచ్చారణ దోషాలు కానీ, ఏ విధమైన కాన్సన్ట్రేషన్ లేకుండా కానీ అలా చేస్తూ ఉంటే అది నామ అపరాధం అవుతుంది. ఆ తరువాత మనం చేసేది నామాభాసకు వెళ్తాం, అంటే కొంత పురోగతి, తప్పులు లేకుండా నామాన్ని పలకడం. ఆ తరువాత శుద్ధ నామాన్ని తీసుకుంటాం. అయితే నువ్వు నామాన్ని తీసుకునే స్థాయి మనది పెంచుకుంటూ ఉంటే అప్పుడు మనకి భగవంతుడితోని అనుసంధానం అనేది పెరుగుతుంది. అది ఎంతగా పెరుగుతుందంటే, మనకి భగవంతుడి మీద ప్రేమ భక్తి పెరిగేంతగా పెరుగుతుంది. ఎవరైనా భగవంతుడి నామం లేకుండా కనుక భగవంతుడిని కళ్ళు మూసుకుని ధ్యానించినా కానీ అంత త్వరగా మనలో ఆ భక్తి ప్రేమ అనేది పెరగదు. ఇప్పుడు చూడండి ఏ విధంగా అంటే, ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం భగవంతుడి నామాన్ని పలుకుతూ ఉంటే వచ్చే మార్పు ఏమిటి అంటే, ఇప్పుడు మనకు ఉంది ఈ శరీరం, ఉంది ఈ శరీరము కనిపిస్తుంది.
ఈ శరీరాన్ని శుభ్రం చేయాలంటే చాలా సులభం. మంచిగా ఒక సోపు వేసుకుని స్నానం చేయొచ్చు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇల్లు అంతా కనిపిస్తుంది, ఏదైనా దుమ్ము ఉందనుకోండి, 1 వీక్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేయొచ్చు. కానీ మన లోపల మన హృదయంలో ఎన్నో మలినాలు ఉన్నాయి. కానీ ఆ సూక్ష్మ శరీరం, మనలో ఉన్న సూక్ష్మ శరీరం, మన మనసు, బుద్ధి, అహంకారం, ఎన్నో మలినాలు ఉన్నాయి. మరి ఆ మలినాలను ఎలా పోగొట్టుకోగలం? ఆ మలినాలని మనకి కంటికి కనిపించవు. ఆ సూక్ష్మ శరీరమే కంటికి కనిపించదు, ఆ మలినాలు కనిపించవు. మరి వాటిని ఎలా శుభ్రం చేయాలి అంటే, కంటికి కనిపించని దాన్ని కూడా శుభ్రం చేసేది మనం పలికే మంత్రానికి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి? మంత్రము అంటే ధ్వని యొక్క ప్రకంపన. ఆ విధంగా మనం భక్తి శ్రద్ధతోని నామాన్ని పలుకుతూ ఉంటే మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం అనేది శుభ్రపడుతుంది. అందుకని చూడండి, గొప్ప భక్తులు మా గురు మహారాజు ఉన్నారు. ఎంత భక్తితోని నామాన్ని జపిస్తారు అంటే, గురు మహారాజు దీక్ష తీసుకున్నాక, అంటే ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన పక్కనే ఎవరో ఒక అతను పడిపోయాడంట. పడిపోయి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి మీద గురు మహారాజు చెయ్యి పెట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఆ మనిషి తిరిగి బతికాడనమాట. అది మంత్రానికి ఉన్న గొప్పతనం. మనము గురు మహారాజు గొప్పతనం అని చెప్తే గురు మహారాజు ఏమంటారంటే, లేదు లేదు, అది హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం. అంటే ఏమిటండి, మరి మేము కూడా చేస్తున్నామండి రోజు హరే కృష్ణ మహామంత్రం, మరి మాకు అలాంటి ఏం జరగట్లేదు అంటే, మనం చేసే హరే కృష్ణ మహామంత్రము అంత భక్తితోని లేదు, అంత శ్రద్ధతోని లేదు. ఎవరైతే భక్తితోని శ్రద్ధతోని నామాన్ని జపిస్తారో, ఆ నామం సృష్టించే అద్భుతాన్ని ఏది కూడా ఎవరు కూడా చేయలేరన్నమాట. మనం చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు నామం చెప్తే అది ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం ప్రభుపాదుల వారి చాంటింగ్ వీడియో పెట్టుకుంటే ఎక్కడ విన్నా కానీ ఆ మనసు లోపలికి తాకుతుందన్నమాట, హృదయంలోకి. మన శ్రీల ప్రభుపాదుల వారు చెప్పే మంత్రం. కానీ ఎవరిదైనా ఆ మంత్రాన్ని వినండి, అంత గొప్పగా ఆ గంభీరంగా అనిపించదు అన్నమాట. అటువంటిది గొప్ప భక్తులకి వాళ్లే హరే కృష్ణ మహామంత్రం ద్వారా స్వయంగా భగవంతుడితోని మాట్లాడి ఫేస్ టు ఫేస్ భగవంతుడిని చూసే స్థాయికి వచ్చారు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, మరి అటువంటప్పుడు మనం ఎలా జపిస్తున్నాం? ఎన్నిసార్లు చెప్పినా మీకే కాదండి మాకు కూడా ఆ భక్తి శ్రద్ధ అనేది నామం మీద రావడం లేదు. మనం ఎన్నిసార్లు భాగవతం చదివినా, భగవద్గీత చదివినా, ఎన్ని క్లాసులు విన్నా, అవన్నీ కూడా ఎందుకు అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతోని తప్పులు లేకుండా ఉచ్చరించడానికి. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ మనకి భగవంతుడు నామస్మరణ చెయ్యాలి అంటే సమయం లేదు. 1 రౌండ్స్, 2 రౌండ్స్, 3 రౌండ్స్ మేము అంతే చేస్తున్నాం మాతాజీ, ఇంకా మాకు టైం లేదు అని చెప్తుంటారు. లేకపోతే 16 రౌండ్స్ అయిపోవాలని టక 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 ఫాస్ట్ 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 అంటే గుక్క తిప్పుకోకుండా చేయడము మాది అయిపోయింది అనిపించుకోవడం. అందరం కూడా అదే స్థాయిలో ఉన్నాం. కానీ ఒక్క నామం ఒక్కటి చాలు, మనం ఎంతో గొప్ప భక్తులమయ్యి భగవంతుడితోని స్వయంగా మాట్లాడే స్థాయికి వెళ్ళొచ్చు శ్రీల ప్రభుపాదుల వారిలా. ఒక్క నామాన్ని పట్టుకుంటే భగవద్ ధామం వెళ్ళడం ఎంతో సులభం. కానీ ఆ నామం గొప్పతనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు తెలుసుకున్నా, ఈ మాయ, భౌతికమైన మాయా ప్రభావం మన మీద ఉండడం వలన ఆ నామం గొప్పతనం మనకు తెలియడం లేదు. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనము ఏ విధమైన అపరాధం లేకుండా శుద్ధ భక్తితోని నామం జపిస్తారో, అప్పుడు వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అంటే, మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు నారద మహాముని. నారద మహాముని ఏం చేస్తారండి? ఎప్పుడు ఏమన్నా యజ్ఞ యాగాదులు చేస్తారా? ఏదైనా శాస్త్రాలు చదువుతూ కూర్చుంటారా? లేకపోతే అందరి ఇండ్లకి వెళ్ళి వ్రతాలు చేస్తారా? గొప్పగా ఆడంబరమైన ధార్మిక కార్యక్రమాలు ఏమీ చెయ్యరు. ఏం చేస్తారు అంటే, కేవలం భగవంతుడి నామం, నిరంతరం భగవంతుడి నామం ఆయన నాలుక మీద ఆడుతూనే ఉంటుంది. అందుకని ఎవరైనా భక్తులు అంటే మనకు ఫస్ట్ ఎవరి పేరు గుర్తొస్తుంది? నారద మహాముని. నారద మహాముని భాగవతంలోని ప్రతి భక్తుడికి కూడా గురువు. అటువంటి గొప్ప భక్తుడు మన కళ్ళ ముందు ఉదాహరణగా ఉన్నాడు. ఆయన చేసింది భగవంతుడి నామం తప్ప ఇంకా ఏం లేదు. అయినా మనకు నామం గొప్పతనం తెలియడం లేదు.
ఇక నుంచైనా మనమందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతోని ఉచ్చారణ దోషం లేకుండా శ్రద్ధగా చేయండి. చేస్తే మీకు ఎంత తేడా అనిపిస్తుందంటే, మీరు ఎవరైనా ఎన్నో ఏళ్ల నుంచి ధ్యానం చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు కూడా రాని ఫలితము ఎన్నో కొన్ని రోజులు శుద్ధ నామాన్ని తీసుకోవడం వల్ల మనకి కలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళము హరే కృష్ణ మహామంత్రం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభువుల వారి భాష్యము. నారదుని మంచితనము గొప్పతనము చేత వర్ణింపబడినది. అతడు సదా కృష్ణ లీలలను గానము చేయచు పతిత జీవుల భగవద్ధామునకు చేర్చుచున్నాను. ఆ విషయం మన శ్రీల భక్త వినోద ఠాకురులు ఇట్లు గానం చేసి ఉండేది. నాకు చేతనంత వరకు చదువుతున్నాను మాతాజీ. నారదముని భాజాయ రాధిక రమణ నామే నామని ఉదిత హయ భక్త గీత సామే అమియ ధారా వరిషే ఘన శ్రవణ యుగలే గియ భక్త జన సఖనే నాచే భరియా పనహియ మాధురి పూరా సబపసి మాతాయ జగత జని కే హవా కాందే కే హవా నాచి కే హమాతే మని మని పంచవదన నారదే ధరి పెరే మీర సఖన రూల కమలాసన నాచియా బోలే బోల బోల హరి బోల సహస్రానన పరమ సుఖే హరి హరి బలిగాయా నామ ప్రభవే మాతిల విశ్వా నామ రసన సభే పాయ శ్రీకృష్ణ నామ రసనే స్ఫురే పురాల ఆమార ఆశ శ్రీరూప పదే యాచయే ఇహ భక్త వినోద దాస. ఈ కీర్తనం యొక్క భావము ఇట్లున్నది. మహాత్ముడగు నారదముని రాధికారముని అంటే శ్రీకృష్ణ మరి యొక్క నామము నామమును కీర్తించు వీణను మీటుచున్నాడు. అతడు వీణను మీటినంతనే భక్తులందరూ చక్కగా గానము చేయచు కీర్తన యందు జతకూడిది. వీణావాద్యమును కూడిన ఆ కీర్తనము అమృత వర్షను బోలి ఉండను. భక్తులందరూ తన్మయత్వంతో తృప్తి తీరగా నృత్యం చేసిరి. నృత్యము కావించినప్పుడు వారు మాధురీపురం అనేది పానీయమును తాగిన చందమున తన్మయత్వమున మత్తిల్లిరి. కొందరు రోదించిరి, కొందరు నృత్యమాడిరి. బాహాటముగా నృత్యం చేయజారని వారు తమ హృదయంలోనే నృత్యం చేసిరి. శివుడు నారదమునిని ఆలింగనం చేసుకుని గద్గద్ కంఠంతో పలకనారంభించను. శివుడు నారదముని కూడి నృత్యమాటను గాంచిన బ్రహ్మదేవుడు అందరు హరిబోల్ 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 కీర్తింపుడనుచు వారితో జతకూడెను. స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా పూర్ణ సంతృప్తితో వారితో చేరి నృత్యమాడుచు హరిబోల్ హరిబోల్ అని కీర్తించటం మొదలెడెను. ఆ ప్రకారము కృష్ణనామ దివ్య కీర్తన ప్రభావంచే సమస్త విశ్వము తన్మయత్వం చెందెను. విశ్వం తన్మయత్వం చెందినప్పుడు నా కోరిక తీరుతుంది. కనుకనే ఈ హరినామ సంకీర్తనం చక్కగా కొనసాగాలని నేను రూప గోస్వామి వారి పాద పద్మములకు ప్రార్థించుచున్నాను అని భక్తి వినోద ఠాకూరులు పలికిరి. హరే కృష్ణ బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, నారద మహాముని రాధికా రమణుని అంటే రాధికా రమణుడు అంట. అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, ఎన్ని నామాలు ఉన్న కృష్ణ భగవానుడికి రాధారాణి పేరు మాత్రం మారదు. రాధారాణి రాధిక అంతే ఇంకా. కానీ కృష్ణుడికి మాత్రం అనేక నామాలు. బృందావన్ వెళ్తే బృందావన్ మొత్తం కూడా కృష్ణుడి యొక్క మందిరాలే. మొత్తము బృందావనం, కేవలం బృందావనంలోనే 5,000 కృష్ణ మందిరాలు ఉన్నాయని అంటారు. అవన్నీ కూడా మనము ఒక నెల రోజులు అక్కడ ఉన్నా కానీ పూర్తిగా చూడలేమంటండి, కానీ మేము కొన్ని మాత్రం చూసొచ్చాము. అయితే చూడండి, ప్రతి ఒక్క మందిరానికి కూడా ఒక్కొక్క నామము డిఫరెంట్ గా ఉంటుంది, భిన్నమైన నామాలు. అన్ని నామాలు ఉన్నాయి కృష్ణుడికి. ఇక్కడ ఆ రాధికారమణుని నామాన్ని కీర్తించుతూ వీణ మీటుచున్నాడు. మనకు సంగీత వాయిద్య పరికరాలలో కూడా అన్నిటికంటే ఉన్నతమైనది మనము వేణువు. వేణువు యొక్క సంగీతం అతి మధురంగా ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా వాయించవచ్చు, మనం వినొచ్చు. ఆ తరువాత వీణానాదం అనేది ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. అంటే వేణు తరువాత వీణ. అయితే వీణని ఎంత మృదువుగా నారద మహాముని వాయిస్తూ ఉన్నారు అంటే, ఆ వీణానాదం చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తి యొక్క తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉన్నారంట.
మామూలుగా మనం చూడండి, సంగీతమైన నృత్యమైన అంటే గానమైన నృత్యమైన భగవంతుణ్ణి చేరుకోవచ్చు ఆ రెండిటితోని. ఎందుకంటే సాధారణంగా మనము ఉన్న మనం మాట్లాడినా రాని మనలో ఉండే భావాలు అనేది ఈ నృత్యంలో అయినా గానంలో అయినా వస్తాయి. మనని మనం మర్చిపోయి మనం ఎంతో భావ స్థాయికి ప్రేమ స్థాయికి వెళ్ళాలి అంటే త్వరగా మనము నృత్యము గానము అంత ఇంపార్టెంట్. అందుకే చూడండి, మనము ఏ మందిరంలోకి వెళ్ళినా కానీ అక్కడ భగవంతుణ్ణి కీర్తిని గానం చేస్తూ ఉంటారు పాటల రూపంలో, భగవంతుడి యొక్క నామం రూపంలో గానం చేస్తూ మంచి సంగీత వాద్యాలని వాయిస్తూ ఉంటారనమాట. ఈ సంగీతము నృత్యము అనేది మన మనసుకి ఎక్కువగా తాకుతుంది, అదే విధంగా భగవంతుడికి కూడా ఎక్కువగా మనసుకి హత్తుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మంచి కీర్తన చేస్తామో ఎంత గొప్పగా అందంగా ఎంతో తెలివితేటలతోని ఒక క్లాస్ ఇచ్చిన మారని వాళ్ళు ఒకసారి కీర్తన పెడితే మాత్రము ఎటువంటి అభక్తులైనా అలౌకికులైనా కానీ లౌకికంగా ఉన్న వాళ్ళైనా ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కాసేపు జడ పదార్థంగా ఉన్న ఆ కాసేపటికి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు కూడా కీర్తనలో పాల్గొంటారు. అది సంగీతానికి నృత్యానికి ఉన్న మహిమ. ఆ విధంగా ఈ రెండిటిని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే దాని యొక్క శక్తి అనేది అపారంగా ఉంటుంది. అటువంటి భక్తి యొక్క శక్తిని చూపిస్తున్నారు నారద మహాముని ఆయన గానం ద్వారా. ఆ గానం విన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారండి, హరి బోల్ హరి బోల్ అని కీర్తిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. హరే కృష్ణ, గౌరీ మాతాజీ సెకండ్ పేరాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ, హరే మళ్ళీ కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ చదవండి. బ్రహ్మదేవుడు నారదునికి గురువు, నారదముని వ్యాసదేవునికి గురువు, వ్యాసదేవుడు మధ్వాచార్యులకు గురువు. ఈ విధముగా గౌడీయ మధ్వ సంప్రదాయము నారదముని నుండి పరంపరగా వచ్చుచున్నది. ఈ పరంపరలో ఉన్నవారు అనగా కృష్ణ చైతోద్యమ సభ్యులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దివ్యనామమును కీర్తించుచు నారదమునిని అనుసరించవలెను. వారు ప్రతిచోటకు వెడలి హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ద్వారా భగవద్గీత భాగవతము చైతన్య చరితామృతముల ఉపదేశములను ప్రచారము చేయుట ద్వారాను బద్ధజీవులను ఉద్ధరించవలెను. అది దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రసన్నముని చేయగలదు. నారదముని ఉపదేశములను నిజముగా పాటించనిచో మనుజుడు ఆధ్యాత్మికముగా పురోగించగలడు. నారదమునిని ప్రసన్నని చేసినచో ఋషికేశుడు సైతము ప్రసన్నుడగును. యస్యా ప్రసాదాద్ భగవత్ ప్రసాదః. మంత్రదీక్షనిచ్చిన గురుదేవుడు నారదముని యొక్క ప్రతినిధి. నారదముని ఉపదేశములకు గురుదేవుని ఉపదేశములకు భేదముండదు. నారదముని మరియు గురుదేవుడు కృష్ణోపదేశములను గూర్చే ప్రవచనము గావింతురు. భగవద్గీత 18.65-66 యందు కృష్ణోపదేశములు ఇట్లున్నవి. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం మన నమస్కురు, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే, సర్వధర్మాన్ పరిత్యజ్య మమే మామేకం శరణం వ్రజ, అహం త్వాం పాప సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచు సహా. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడు వగము, నన్ను అర్చింపుము, నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు అవుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణవేడుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తుని గావింతును, భయము నందకుము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ చెప్తున్నారు చూడండి, బ్రహ్మదేవుడు నారద మహాముని కి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందారు. బ్రహ్మదేవుడు నారదుడికి గురువు, నారద మహాముని వ్యాసదేవునికి గురువు, వ్యాసదేవుడు మధ్వాచార్యులకు గురువు. ఈ మధ్వాచార్యులు గౌడీయ సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారన్నమాట. ఆ విధంగా అదే గురు శిష్య పరంపరలో మనం కూడా వస్తున్నాం. అటువంటి నారద మహాముని యొక్క ప్రతినిధులం మనం. నారద మహాముని ఏం చేసినా కానీ
హృషీకేశుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎంతో ప్రసన్నుడు అవుతాడు అనమాట. ఎందుకంటే ఆయన అంత గొప్ప భక్తుడు కాబట్టి. ఆయన ప్రతినిధులుగా ఉన్న మనము కూడా నారద మహాముని ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తిని, ఆయన కథలని, లీలల్ని ఎలా వర్ణిస్తున్నాడో మనము కూడా మనం ఎంత వీలైతే అంత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా అనుకుంటారు, భక్తిని ప్రచారం చెయ్యండి అంటే నాకేం వస్తుందండి, నాకేం వస్తుంది మాతాజీ, నాకు శ్లోకం చదవడం రాదు, నా జ్ఞానం లేదు అని మనం ఏం భయపడక్కర్లేదండి. మీరు ఈ రోజు విన్న క్లాసు, నిన్న విన్నది, మొన్న విన్నది ఏది గుర్తొస్తే అది మీ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళతోని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి ఏమో జూమ్ మీటింగ్ అవసరం లేదు, ఒక 30 40 మంది జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. ఎవరు ఉంటే మీ పక్కన వాళ్ళకి నేను ఈరోజు ఈ కథ విన్నానండి, ఈరోజు నేను ఈ కథ విన్నాను అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ విధమైన భక్తి చాలు. మీరు చెప్పిన వాళ్ళు కూడా గొప్ప భక్తులయ్యి వాళ్ళు ఇంకా గొప్పగా భక్తిని ప్రచారం చేస్తే మీకే ఆ సుకృతి వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నారద మహాముని ప్రతినిధులుగా మనం కూడా భక్తిని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అది ఏమిటి, నారద మహాముని ఏం చెప్పారో, భగవంతుడు ఏం చెప్పారో అదే నారద మహాముని చెప్తారు. ఒక మాట కూడా పొల్లు పోకుండా ఆ జ్ఞానాన్ని అటు ఇటు మార్చకుండా మనకి జ్ఞానాన్ని అందిస్తారు నారద మహాముని. అదే జ్ఞానం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈ 2 శ్లోకాలు, ఇప్పుడు ఎవరైనా మీరు భగవద్గీత విన్నామండి, మేము భగవద్గీత నేర్చుకున్నామండి అని ఎవరైనా చెప్తే ఏం నేర్చుకున్నారు, ఏముంది భగవద్గీతలో అంటే మీరు ఏం కష్టపడక్కర్లేదు, ఏం భయపడక్కర్లేదు. ఈ 2 శ్లోకాలు చెప్పి ఆ రెండు దాని యొక్క తాత్పర్యం చెప్తే అదే భగవద్గీత యొక్క పూర్ణ సారాంశం. అదే భగవద్గీత నుంచి మీరు నేర్చుకుంది అని చెప్పండి చాలు. ఇదే రెండు శ్లోకాలని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటే చాలు, మనం భగవద్గీత యొక్క పూర్తి సారాంశాన్ని గుర్తుంచుకున్నట్టు. అవి ఏమిటి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే. ఇక్కడ ఏం చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో ఏమంటున్నారు, నువ్వు నా భక్తుడివిక, నన్నే చింతించు అంటే నా గురించి ఆలోచించు, ఆ నన్నే అర్చించు, నాకు నమస్కారం చెయ్యి. ఈ విధంగా చేస్తే నువ్వు తప్పకుండా నన్ను చేరుకోగలవు అని, నువ్వు నా ప్రియమిత్రుడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏదైనా ఒక మాట అంటే అది వాళ్ళకి గుర్తుంటుందో లేదో, మర్చిపోతారేమో, అది వాళ్ళు చేస్తారో లేదో అని మనకు భయం ఉండొచ్చు. కానీ ఎవరైనా నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నీకు ప్రామిస్ చేస్తున్నానంటే ఓ ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు అని నమ్ముతాం. అలాంటిది నా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వాగ్దానం చేస్తున్నాను అంటున్నారు. అంటే అది అర్జునుడికే చేస్తున్నాడు అండి, అర్జునుడి యొక్క అర్జునుడి తరపున మనందరికీ చేస్తున్నాడు. నువ్వు కనుక నా భక్తుడివయ్యి నన్నే స్మరించి నన్నే ధ్యానించి కనుక నిరంతరం నా స్మరణలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నా ధామానికి వస్తావు అని చెప్తున్నారు. అది అర్థమైంది కదండి. ఇంకొకటి చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టు. అన్ని ధర్మాలని విడిచిపెట్టడం అంటే మేము ఏం పనులు చేయొద్దా అండి, అన్ని పనులు వదిలేసి కూర్చోవాలా అంటే అలా అని కాదు. నీకు ఒక గృహిణిగా ఒక ధర్మము, నీకు ఏవేవేవో ధర్మాలు ఉండొచ్చు. మళ్ళీ ఒక ఇప్పుడు మనం గృహస్థులుగా ఉన్నాము, గృహస్థులుగా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఈ మాసం వచ్చింది ఆ ధర్మము, ఆ మాసం వచ్చింది ఈ ధర్మము, మా కులాచారం అండి, మా వంశాచారం అండి, మా కుల దైవం అండి అని ఏవేవేవో కథలు, ఏమీ అవసరం లేదు. సర్వధర్మాన్ పరిశ్చర్య, అన్ని వదిలిపెట్టు. ఇప్పటి వరకు నీకేం తెలుసో అన్నీ వదిలిపెట్టు. వదిలిపెట్టి ఏం చేయాలి, మామేకం శరణం వ్రజ, నన్ను శరణాగతి పొందు. నువ్వు నాకు శరణాగతుడు అవ్వు. అహంత్వాం సర్వ పాపేభ్యో, ఇప్పటి వరకు ఈ జన్మనే కాదు పోయిన అన్ని జన్మల్లో నువ్వు పొందిన అన్ని పాపాలను కూడా నేను తీసివేస్తాను. మోక్షయిష్యామి మాశుచః, నీకు ముక్తి అనేది సులభంగా లభిస్తుంది. ఇక్కడ ముక్తి అంటే ఏమిటి, భగవద్ధామం. భగవద్ధామం అనేది నీకు సులభంగా లభిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసినవి, మేము అది చేసామండి, ఇది చేసామండి, ఏ భయము అవసరం లేదు. చెప్తున్నాడు కృష్ణ భగవాన్, అన్ని వదిలేసే, కేవలం నాకు శరణాగతుడివైతే నీ అన్ని పాపాలు కూడా తీసేసి
నేను నా ధామానికి తీసుకుని వెళ్తాను, భయపడకు అని చెప్తున్నాను. ఇంత ఖచ్చితంగా భగవద్గీతలో స్వయంగా కృష్ణ భగవానుడే ఆయనే ముఖతా చెప్పినా కానీ మనము నమ్మలేకపోతున్నాము, ఆచరించలేకపోతున్నాము. కారణము మన మీద ప్రభావం ఉన్న మాయ. ఆ మాయ వలన, ప్రకృతి వలన మన మీద ఉన్న గుణ ప్రభావం మనం ఎన్నిసార్లు విన్నా దాన్ని ఆచరించలేకపోవడానికి. ఇదే భగవద్గీత యొక్క సారాంశము. నారద మహామునిలాగా మనమందరం కూడా కృష్ణ భగవాన్ని మాత్రమే పట్టుకుందాం, ఆయన నామం మాత్రమే జపిద్దాం. నెక్స్ట్ 23వ శ్లోకము. నాశం వి నాశం నిశమ్య పుత్రాణాం నారదీచ్ఛాళశాలినాం అన్వతప్యత కః శోచన్. సుప్రజస్త్వం శుచాం పదం దక్ష ప్రజాపతి తనయులగు హర్వష్కులు శౌల్యవంతులు సంస్కారవంతులు పుత్రులు అయినను నారద ముని ఉపదేశముల కారణమున దురదృష్టవశాత్తు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించని స్వయముగా నారదుడే కొని వచ్చిన వార్తని విని దక్షుడు శోకింపదొడిగెను. అట్టి ఉత్తమ పుత్రులను పడిచినప్పటికీ వారందరినీ అతడు కోల్పోవట నిత్యముగా శోచనీయమే అయి ఉన్నది. భాష్యం చదవంటారు మాతది. చదవండి మాతాజీ. భాష్యం. దక్ష ప్రజాపతి తనయులగు హర్యాశ్వుడు నిక్కముగా శౌల్యశీలుడు పండితుడు సంస్కారవంతులే అయి ఉండేది. తమ వంశాభివృద్ధి కొరకు సంతానము కనుటకు తండ్రి ఆజ్ఞ మేరకు వారు తపస్సు చేయటకు వెడలేదు. కానీ వారి సత్ప్రవర్తనను సంస్కారమును గమనించిన నారదముని వారు లౌకిక ప్రపంచమున బడినట్లుగాక తమ సంస్కారమును జ్ఞానమును ఉపయోగించి లౌకిక కలాపములను అంతమొందించినట్లుగా మార్గదర్శనం చేసెను. అంతటా హర్యాశ్వులు ఆ నారదుని ఆజ్ఞకు కట్టుబడిదురు. ఆ వార్త తెలిసిన దక్ష ప్రజాపతి ఇలా నారదముని కార్యం చేసి సంతోషించక బదులు అమిత శోకతప్తుడేను. అదే విధంగా చర్మలాభం కూర్చుటకు అనేక మంది యువకులను కృష్ణ చైతన్యకు హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. చూడండి, దక్ష ప్రజాపతికి హర్యశ్వులు ఎంతో గొప్ప పుత్రులు, వాళ్ళు ఎంతో సౌశీల్యవంతులు సంస్కారవంతులు అయిన పుత్రులే అయినా, ఎంతో గొప్ప వాళ్ళే అయినా భక్తులే అయినా, కానీ నారద మహాముని యొక్క ఉపదేశాలని పాటించి వాళ్ళు ఇంకా గృహస్థ జీవితంలోకి రాము అని చెప్పి పూర్తిగా సన్యాసులయ్యి ఆధ్యాత్మికమైన జీవితంలోనే కొనసాగాలి అని నిర్ణయించుకున్నారు. అది నిర్ణయించుకుంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్ప పని అయినా తండ్రి యొక్క మాటకి విరుద్ధంగా చేయడం వలన ఆయన ఎంతో బాధపడ్డారనమాట. ఆయన ఎంతో శోకతప్తుడయ్యారు. ఈ ఈ మాటని ఎవరు చెప్పారంటే మళ్ళీ స్వయంగా నారద మహామునియే మళ్ళీ వెళ్ళి దక్ష ప్రజాపతికి చెప్పాడు. అది చాలా శోచనీయంగా బాధగా అనిపించింది దక్ష ప్రజాపతికి. అయితే దక్ష ప్రజాపతికి ఈ మామూలుగా చూడండి, ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వారి సత్ప్ర ప్రవర్తనను సంస్కారమును గమనించిన నారదముని వారు లౌకిక ప్రపంచంలో బడునట్లుగాక తమ సంస్కారమును జ్ఞానమును ఉపయోగించి లౌకికమైన భావాలని అంతమొందించే విధంగా వాళ్ళని గొప్ప భక్తులుగా మార్చారు. ఇప్పుడు చూడండి, ఈ భౌతికమైన ప్రపంచంలో కూడా మనకు అదే కనిపిస్తుంది. ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్ప భక్తులుగా మారినా ముందుగా సంతోషించడానికి కంటే ముందుగా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అదే కనిపిస్తుంది ఇక్కడ నారద మహామునిని చూసినా కానీ, అదే ఇక్కడ కనిపిస్తుంది మనకి దక్ష ప్రజాపతిని చూసినా కానీ. ఇప్పుడు యాక్చువల్గా దక్షుడు చేయాలి అనుకున్న పని కూడా చాలా మంచిదే. ఆయన కూడా నా అది బ్రహ్మదేవుడు, ఆయన తండ్రి గారి యొక్క ఉపదేశం ఏమిటి, నువ్వు సంతానాన్ని వృద్ధి చెయ్యి, నువ్వు సంతానాన్ని వృద్ధి చేసి మొత్తము ప్రజోత్పత్తి చెయ్యి, ఎక్కువ మంది ప్రజలు కావాలి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు కావాలి అంటే ఇప్పుడు మనకు మనము మనలాంటి బద్ధ జీవాత్మలు ఎన్నో ఉన్నాయి. అటువంటి బద్ధ జీవాత్మలకి ఆ జీవం అనేది భౌతికమైన లోకంలో వస్తేనే కదా ఆ జీవాత్మ
ఈ భూమిలో పుట్టిన తరువాత తనలో ఉన్న కల్మషాలని పోగొట్టుకొని మళ్ళీ భగవద్ధామానికి ఉద్ధరించబడాలి. ఉద్ధరించబడాలి అంటే ముందు జీవం అనేది రావాలి కదా. ఆ జీవం రావాలి అంటే జీవుల ఉత్పత్తి అనేది జరగాలి. ఆ జీవుల ఉత్పత్తి చేయడమే, ఈ మనుషుల్ని సంఖ్య పెంచడమే ఈ దక్ష ప్రజాపతికి ఇచ్చిన బాధ్యత. ఆయన చేసే సేవ అది. అయ్యో దానికి విఘాతం కలిగిందే అని ఇక్కడ ఆయన బాధపడుతున్నాడు. కానీ ఆ జీవులు ఇక్కడికి వచ్చి చేయవలసింది ఏమిటి అంటే భగవద్ధామానికి ఉద్ధరించబడాలి. అయితే వాళ్ళు అదే చేశారు నారద మహాముని. నారద మహాముని చేసిందైనా, దక్ష ప్రజాపతి చేసిందైనా, రెండు కూడా భగవంతుడి యొక్క సేవే. కానీ భగవంతుడి సేవనే ఇద్దరు చేస్తూ ఉన్నా కానీ ఆ ఇద్దరి మధ్యలో కొంచెం ఏమొచ్చిందండి, పొరపశ్చాలు వచ్చాయన్నమాట. కారణం ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా భగవంతుడి సేవ అయినా ఒకళ్ళ సేవ ఇంకొకళ్ళ సేవకు అది విరుద్ధంగా అనిపించింది. రెండు కూడా గొప్ప సేవలు. మల్లీశ్వరి మాతాజీ హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యోద్యమన మేము తీసుకొని వచ్చుటకు యత్నించినను ఆగ్రస్తులకు వారి తల్లిదండ్రులు మాత్రము దానికి దుఃఖించుచు దుష్ప్రచారము ఆగించుతున్నారు. నిజమునకు దక్ష ప్రజాపతి నారదమునిని గుర్చి దుష్ప్రచారము చేయలేదు. కానీ ముందు ముందు మనము గాంచినట్టు నారదముని చేసిన మహోపకారమును దక్షుడు అతనిని శపించును. లౌకిక జీవన రీతియే అట్లుండును. లౌకికులకు తల్లిదండ్రులు తమ పుత్రులను సంతానాభివృద్ధి యందు ఆర్థికాభివృద్ధి వృద్ధికే తీవ్రముగా యత్నించుట యందు నెలకొన చేయకోరుచు సంసారిక జీవనమున పడిగొట్టినట్లు చేయుదురు. తమ సంతానము భ్రష్టులు నిరర్ధక పౌరులుగా నైనప్పుడు చింతించిన ఆ తల్లిదండ్రులు వారి జీవిత చర లక్ష్యమును సాధించుటకు కృష్ణ చైతన్యోద్యమం చేరినప్పుడు దుఃఖించురు. అనగా తల్లిదండ్రులకు భక్తి మార్గమునకు వైరము అనంతకాలం నుండి నెలకొని ఉన్నది. నారదముని ఏ నిందకు గురి అయినప్పుడు అన్యుల మాట చెప్పనేలా ఆయనను నారదుడు తన కార్యమును మాత్రం త్యజింపడు. వీలైనంత ఎక్కువ మంది పతిత జీవులు ఉద్ధరించుటకే అతడు వీణను మీటుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దివ్య హరినామ కీర్తనము కావిస్తుండు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ దక్ష ప్రజాపతి ఏ విధంగా తన అందరి పుత్రులు కూడా ఇంకా తనని వదిలేసి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని ఇంకా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం గడుపుతారని ఎప్పుడు తెలుసుకున్నాడో ఎంతో చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు అనమాట. ఆయన వాళ్ళు చేసింది అసలు ఉత్తమమైనది. ఈ భౌతికమైన లోకంలో, ఈ భౌతికమైన మనుషుల వలన ఇప్పుడు మనం చూడండి, భౌతికమైన లోకంలో ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం. అయినా కానీ ఎవరికి కూడా ఈ దుఃఖంలోంచి బయటపడదాం, భగవద్ధామానికి వెళ్దాం అనేది లేదనమాట. ఎంతసేపటికి భౌతికమైన జీవితమే కావాలి. సాధారణంగా జనుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, చిన్నపిల్లలు ఎవరైనా మంచిగా చాంటింగ్ చేస్తున్నారు, భగవద్భక్తిలో పురోగతి చెందుతున్నారు అంటే తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో వాళ్ళు సన్యాసం తీసుకుంటారేమో, సన్యాసం తీసుకుంటే ఎలా అని భయపడుతూ ఉంటారనమాట. ఎంత పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాడు, ఆ పిల్లవాడు భగవంతుడు నామాన్ని ఉచ్చరించకుండా వాడు పాడైపోయినా, ఓ దొంగగానో ఒక జులాయిగానో తిరిగినా వాళ్ళకి బాధ లేదు. కానీ ఒక భక్తుడు మాత్రం కాకూడదు. భక్తుడు అవడమే పెద్ద తప్పుగా చూస్తారు ఈ భౌతికమైన లోకంలో. భౌతికమైన సమాజం ఆ విధ సమాజం ఆ విధంగానే ఉంది. భక్తి అంటేనే ఒక పెద్ద తప్పు. చెయ్యాలి భక్తి. ఏ విధంగా? గుడికి వెళ్ళాలి, ఏదైనా స్పెషల్ డేస్ లో కొబ్బరికాయ కొట్టాలి, మన కోరిక చెప్పుకోవాలి, రావాలి. ఒకవేళ ఏమన్నా పూజ ఉంటే చెయ్యాలి. ఆ పూజకి ఫలశ్రుతి ఎంతో బాగుండాలి. ఇంకొంచెం చేయండి, నువ్వు ఇంత పొందుతావు, అంత పొందుతావు అంటే అది చేస్తావు. అంతవరకే భక్తి. అంతకు మించి భక్తి చేస్తే అమ్మో ఏం జరిగిపోతుందో అనే భయం. ఆ విధంగా మనం కృష్ణ చైతన్యంలోకి ఎవరైనా పిల్లలు గొప్ప భక్తులు అయితే, వాళ్ళు సన్యాస దీక్ష తీసుకున్నా లేకపోతే భక్తి మార్గంలో పురోగతి చెందుతున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కడ లేని కష్టము, ఎక్కడ లేని బాధ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మందిరానికి వచ్చి అక్కడ డివోట్ ఇస్తాం, కొంతమంది గొడవలు కూడా పడుతూ ఉంటారు అన్నమాట. ఆ పిల్లవాడికి ఏమో నాకు ఇక్కడ హాయిగా ఉంది, ఎందుకు నన్ను భౌతికమైన జీవితంలోకి నెట్టి అక్కడ నన్ను బాధ పెడతారు, నాకు ఇష్టం లేదు అని చెప్పినా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ విధంగా ఉంది భౌతికమైన సమాజం. ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరైనా
కృష్ణ చైతన్య ఉద్యమంలో మన ప్రచారం చేస్తుంటే వాళ్ళని ఎవరైనా నిందించారనుకోండి ఎంతో బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, స్వయంగా మనము కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంటే నారద మహామునిని స్వయంగా గొప్ప ప్రజాపతి అయిన దక్షుడే నిందిస్తున్నాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు పడే నిందలు, అయ్యో అన్న పెద్ద గొప్పవాండి, మనము ఏమన్నా నారద మహాముని అంత గొప్పవాళ్ళమా? మన ప్రయత్నం మనం చేస్తుంటే పక్కడి నుంచి ఏదో ఒక మాట అనే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మనము పట్టించుకోకూడదు. అలానే ఇప్పుడు నారద మహాముని ఆయన ఏదో అన్నాడని బాధపడ్డాడని ఏం పట్టించుకోడు. ఎందుకంటే తరువాత మనం చూడొచ్చు, తరువాత శ్లోకంలో మనం తెలుసుకుంటాం నారద మహాముని పట్ల దక్షుడు ఇంకా గొప్ప వైష్ణవుడి పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందని తర్వాత మనం తెలుసుకుంటాం తర్వాత శ్లోకాలు. ఆ విధంగా ఉంటారు, ఎప్పుడు ఎవరిని నిందించుదామా అనడానికి సిద్ధంగా ఉంటారనమాట. వాళ్ళు చేసే గొప్పతనం అనేది, వాళ్ళు చేసే భక్తి అనేది కనిపించదు. ఇప్పుడు ఎవరైనా సాధారణ జీవుల కంటే మనం ఏమైనా భిన్నంగా ఆలోచించినా భిన్నంగా చేసినా కానీ తట్టుకోలేమన్నమాట. మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి, మనం ఎలా ఏడుస్తున్నామో వాళ్ళు అలానే ఏడవాలి, మనం ఎలా ముసలి వాళ్ళయ్యాక రోగాలతో బాధపడుతున్నామో వాళ్ళు అలానే పడాలి. చాలా మంది చూడండి, భౌతికమైన లోకంలో భక్తి జీవితంలో పురోగతి చెందుతుంటే వాడు ఏమైపోతాడు, ముందు అసూయతోని కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. ఈ అసూయ అనేది తోటి వాళ్ళ పక్కన పట్ల మనం తగ్గించుకోవాలి. ఎవరి మీద కూడా మనం అసూయ చెందకూడదు. మనది ఏం తప్పు లేకపోయినా మనని ఏదో ఒకటి అంటున్నారు, నిందిస్తున్నారు అంటే మనని చూసి వాళ్ళు అసూయ చెందుతున్నారు అని అర్థం. అలాంటి అసూయా పరుల నుంచి, లౌకికల నుంచి మనం తప్పించుకోవాలి. ముందు ముందు మనం దృఢంగా అవ్వాలి. మనము కృష్ణ చైతన్యంలో పురోగమించాలి, మన తోటి వాళ్ళను కూడా పురోగమించేలాగా చెయ్యాలి. నెక్స్ట్ శ్లోకం 24వ శ్లోకం. సభూయః పాంచజన్య యామజేన పరిసాన్వితః పుత్రానజన పుత్రాణ సబలాశ్వాన్ సహస్రిణః అమృత మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, రమ్య మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దక్ష ప్రజాపతి తన పుత్రులను గురించి శోకించుచుండగా బ్రహ్మ అతనికి ఉపదేశమును కావించి ఓదార్చెను. విదప దక్షుడు తన భార్యకు పంచజని వలన 1000 మంది పుత్రులను బడసెను. వారు సబలాశులని పిలువబడిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రమ్యా మాతాజీ హరే కృష్ణ. సంతానమును కనుడలో దక్షుడు కలిగిన ప్రవీణుడు అగుట చేతనే దక్షునికి ఆ పేరు కలిగింది. భార్య వలన తొలుత అతడు 10,000 మందిని పుత్రులను గనెను. కాని ఆ సంతానం కోల్పోయినంతట వారు భగవద్ధామం విడలగా అతడు సబలాశ్వను పుత్రులను తిరిగి కనెను. ఈ రీతిగా సంతానమును కనుడలో దక్షుడు ప్రవీణుడైతే బద్ధజీవులందరూ భగవద్ధామం చేర్చుడు నారదుడు ప్రవీణుడై ఉన్నాడు. కనుకనే లౌకిక ప్రవీణులు ఆధ్యాత్మిక ప్రవీణుడు నారదుతో ఏకీభవించరు. కాని దాని అర్థం నారదముని హరే కృష్ణ మహామంత్ర కీర్తమును విడిచిపెట్టిన వాడు కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే హరియశ్వులు వాళ్ళు భగవద్ధామం చేరుకున్నారో ఇంకేం చేశారు దక్ష ప్రజాపతి, ఆయన సంతానాన్ని కనడంలో దక్షత కలిగిన వాడు, అంత గొప్పగా సంతానాన్ని ఉత్పత్తి చేయగలవాడు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా స్పెషల్ గా మనకి ప్రత్యేకమైన విధానాలు ఏముంటాయో మనకు తెలియదండి, అంత గొప్పగా సంతానాన్ని సృష్టించాడనమాట. మళ్ళీ వెంటనే 1000 మందిని పుత్రుల్ని కన్నాడు. అది విధానం మనకు తెలియదు, కానీ 1000 మంది పుత్రులని కూడా మళ్ళీ ఆయన ద్వారానే జన్మించారన్నమాట. ఆయనే తండ్రి. వారు అందరూ కూడా సబలాశ్వులు. అంతవరకు వాళ్ళందరూ కూడా హరియశ్వులు కదండి, వీళ్ళు సబలాశ్వులు. ఇప్పుడు ఏ విధంగా దక్ష ప్రజాపతి సంతానాన్ని వృద్ధి చేయడంలో ఎంతో దక్షత కలిగిన వాడో, అదే విధంగా అటువంటి భౌతికమైన జనులందరినీ కూడా భగవద్ధామానికి పంపించడంలో, గొప్ప భక్తుల్ని చేయడంలో దక్షత కలిగిన వాడు నారద మహాముని. ఏ విధంగా ఎవరి బాధ్యతను వాళ్ళు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతోనే చేస్తున్నారు.
ఏ విధంగా నారద మహాముని అందరినీ భక్తులు చేయడంలో ఎంత దృఢ నిశ్చయంతోని కమిట్మెంట్ తోని భక్తితోని ఎలా చేస్తున్నాడు, అంతే దక్షత ఉంది దక్ష ప్రజాపతి కూడా. ఆయన బాధ్యతను ఆయన అదే విధంగా నెరవేరుస్తున్నాడు. కానీ ఎప్పుడైనా ఇద్దరు భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తూ ఉంటే ఒకరి సేవ వలన ఇంకొకరి సేవకి మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు. ఇప్పుడు చూడండి, మనము ఒక టెంపుల్ కి వెళ్తాం. టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒకరికేమో అకౌంట్స్ చూసుకునే బాధ్యతని ఇస్తారు, ఇంకొకళ్ళకేమో ఏదైనా ఒక ప్రోగ్రాము, ఒక ఫెస్టివల్, మన రథయాత్ర జరిగింది, రథయాత్రని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే సర్వీస్ ఇంకొకళ్ళకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ అకౌంట్స్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ మీరు ఏదైనా ఖర్చు తగ్గించాలండి, టెంపుల్ కి ఎక్కువ ఖర్చు చెయ్యొద్దని ఈయనకు చెప్తారు. ఆయనకేమో నువ్వు మంచిగా చేయి, గ్రాండ్ గా మంచిగా ప్రోగ్రామ్ ని మొత్తం అంత ప్రోగ్రామ్ అంతా బాగా కండక్ట్ చేయాలి, మంచిగా జరగాలి ప్రోగ్రామ్ అని ఆయనకు చెప్తారు. ఈయన ఏం చేస్తాడు, ఏది చూసినా ఎట్లా కాస్ట్ తగ్గియాలి, ఎలా ఖర్చు తగ్గియాలని చూస్తుంటే, ఈయనవి ఎంత బాగా భగవంతుడి యొక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చేసే దాంట్లో ఏ దోషము లేదు, ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన సేవల్నే నిర్ణయిస్తూ వాళ్ళు సేవల్నే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరు మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు వస్తే ఏం చేయాలి, ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళందరూ కలిసి చర్చించుకొని వీలైతే వాళ్ళిద్దరికి మధ్యలో సయోధ్య కుదరకపోతే ఇంకా టెంపుల్లో హయ్యర్ మేనేజ్ వంటి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకోవాలి. అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళని నిందించుకోవడము, ఒకళ్ళని ఒకళ్ళని దూషించుకోవడము, ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అవ్వడం ఆ విధంగా చేయకూడదు అన్నమాట. అదే మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మనము భక్తియుత సేవ చేస్తూ ఉంటే ఒక భక్తుడితోని ఇంకొక భక్తుడికి అభిప్రాయ భేదం అనేది తప్పకుండా వస్తుంది. అలాంటి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించామో అనే దాన్ని బట్టే మనం ఎంత గొప్ప భక్తులము అనేది నిర్ణయం అవుతుంది. అంతే తప్ప ఏదైనా కొంచెం విభేదాలు వచ్చినాయని మనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఎదుటి వాళ్ళని దూషించకూడదు. అది ముఖ్యంగా వైష్ణవులని అస్సలు నిందించకూడదు. వైష్ణవ అపరాధము, వైష్ణవ నింద అనేది చాలా చాలా తప్పు. మనం చాలా చాలా చెప్పుకున్నాం, భగవంతుణ్ణి ఏమైనా ఒక మాట అన్నా కానీ ఆయన పట్టించుకోడు. భక్తుడు చూడండి, ఈ భౌతికమైన లోకంలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మళ్ళీ ఏమైనా లాభం వస్తే మాత్రం ఎంత హాయిగా ఉన్నామో, మేము చేసిన పుణ్యమే మమ్మల్ని కాపాడింది. కానీ ఏదన్నా కష్టం వస్తే మాకు అన్ని కష్టాలు దేవుడే ఇస్తున్నాడు అని దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. అయినా భగవంతుని ఏమనడు, పాపం నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన భక్తుల్ని ఏమంటే మాత్రం ఊరుకోడు అనమాట. అందులో మనము ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనం 3 శ్లోకాలు చర్చించుకున్నాము, మిగిలినవి రేపు చర్చించుకున్నాము. హరే కృష్ణ పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, శ్రీమద్ జయ.